పొందండి ఇప్పుడు మన గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ తేదీన వెల్కమ్ టు సుమన్ టీవీ ఈ పూట ఒక సింపుల్ కూర చేసుకుందామండి ఈ కూరని రెండు రకాలుగా చేయొచ్చు జనరల్ బీరకాయ మామూలుగా అంటే తీరమాట వేస్తాము మసాలా వేసుకుంటాము బోల్డ్ అన్ని రకాలు చేస్తాం కదా మేమైతే పులుసు కూర కూడా చేసుకుంటామండి బీరకాయ పులుసు కూర నాకు చాలా ఇష్టం మాకు ఇట్లా చెట్టు నుంచి కోసి కూర వండుకునే వెసులుబాటు ఉండేది చిన్నప్పుడు భలే బాగుండేవి ఏమి వేయకుండా ఒట్టిగా పోసి వండుకున్నా కూడా బీరకాయ హాయిగా ఉంటుంది నిజానికి జబుకూర డల్గా ఉంటుంది ఈ డల్గా ఉండే కూరని ఎంత చక్కగా అయినా చేసుకోవచ్చు మనం దీంతో ఏంటంటే పచ్చళ్ళు అవి కూడా బాగుంటాయి కదా అయితే శనగపప్పు బీరకాయ కూర చేద్దాం ఇవాళ ఇప్పుడు ఇందులో ఈ శనగపప్పు వేసిన కూర రెండు రకాలుగా చేసుకుంటాం ఒకటేమో శనగపప్పు బీరకాయ ఓన్లీ తాలింపు వేసి కమ్మటి కూర అన్నంలోకి బాగుంటుంది రెండోదేమో ఉల్లిపాయలు టమాటాలు ఓ రెండు వెల్లుల్లిపాయలు కూడా తాలింపులు పడేసి వీలైతే ఇంత చిన్నప్ప చిన్న పండు చిన్న కూడా పెట్టి లూజ్గా రొట్టెల్లో కూడా బాగుండేలాగా చేసుకోవచ్చు ఇవాళ ఫస్ట్ వెరైటీ చేద్దాం కమ్మటి శనగపప్పు బీరకాయ కూర దీనికి ఏంటంటే మొదట ఆది శనగపప్పుని ఒక గంట సేపయినా నాన్ పెట్టండి శనగపప్పు చక్కగా ఉడికిపోతుంది బీరకాయలు కనుక ఇట్లా స్ట్రైట్గా చక్కగా బాగా లేతగా కనపడితే అలాగ చెక్కు తీసి ముందు పై పైనన్న గీరంతా తీసేసి చెక్కు కనుక తీసి పక్కన పెట్టుకుంటే ఆ చెక్కుతో పొట్టు చేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు బీరకాయ కనుక చేస్తే రెండు ఐటమ్స్ చేసుకోవచ్చు పడేయద్దు చెక్కు ఎందుకంటే ఇందులో ఎక్కువ న్యూట్రియంట్స్ ఉంటాయి అండ్ రెండోది అందులో ఉండే డైటరీ ఫైబరు పేగులకి చాలా మంచిదండి పిల్లలకు కూడా అలవాటు చేయండి నేను డిఫరెంట్గా ఉండే పొట్టు కూడా చూపిస్తాను చూద్దాం అది మొదట ఈ పై చెక్కు గీరగా ఉంది కదా అది గీరేసేయండి ఇది మొత్తం తీసేసాక అన్ని కాయలకి తీసేసుకుని శుభ్రంగా కడిగేసేయండి ఇంకా మళ్ళీ కడగం మనం కడిగేసాక అప్పుడు చెక్కు కనుక మనం అందంగా తీసామనుకోండి ఆ చెక్కు అట్ట పెట్టుకుంటే మనం పొట్టు పచ్చడి చేసేసుకోవచ్చు ఇది ఇలా దీంతో అయితే బాగా వస్తుందండి తోటి చెక్కు తీసేది ఉంటుంది కదా దాంతో అయితే ఓన్లీ రిడ్జ్ చెక్కు గీకట్లేదు చూడండి పైనన్న గీర మాత్రం తీస్తున్నాం చెక్కు తీసి పక్కన పెట్టుకోండి మనం శుభ్రంగా కడిగేసాం కాబట్టి దీన్ని మనం డైరెక్ట్గా పచ్చడి చేసేసుకోవచ్చు దీంటండి నిలో పెట్టుకోవచ్చు కూడా ఒరుగులు చేసుకుంటారు చూడండి అట్లా బీరకాయ పొట్టు నిలో పెట్టుకుంటే పప్పులో వేసుకోవచ్చు కొంచెం చింతపండు కలిపి చాలా రకాలుగా యూజ్ అవుతుంది అవన్నీ మనం ఎక్కడ చేస్తాం ఇప్పుడు నిలవలు అవి పెట్టలేకపోతున్నాం కదా అప్పటికప్పుడు పచ్చడి చేసుకోవడానికి బాగుంటుంది మంచి ఆధార శనగపప్పు నానబెట్టి పక్కన పెట్టానండి తర్వాత బీరకాయ మీడియం సైజు ముక్కలు తరుగుకున్నాము దీనికి ఏంటంటే ఏదైనా మందపాటి పాత్ర పెట్టుకోండి ఇవాళ ఫస్ట్ టైము మా స్టూడియోలో మట్టి పాత్రలు వాడడం మొదలు పెట్టాం బేసిక్ బ్రౌన్ అనే వెబ్సైట్ నుంచి దీన్ని తెప్పించామండి బేసిక్ బ్రౌన్ ఆవిడ వారిది ఒక వీడియో కూడా మన ఛానల్లో కనిపిస్తుంది మామ్లో ఉంది ఆవిడ సక్సెస్ఫుల్ ఆంథ్రపెన్యూర్ ఆయిల్స్ అవి తయారు చేస్తారు మట్టి పాత్రలు అయితే వీళ్ళ దగ్గర ఎక్సలెంట్గా ఉన్నాయి ప్రతి పాత్రకి చక్కగా సరిపడా మూత కూడా ఉంది తర్వాత దీన్ని హ్యాండిల్ చేయడానికి వీలుగా చక్కగా హ్యాండిల్స్ కూడా ఉన్నాయి కావాలంటే వెబ్సైట్ చెక్ చేసి చూడండి బేసిక్ బ్రౌన్ దాంట్లో కనిపిస్తాయి పాత్రను కొంచెం చేసి ముందు తాలింపులో వేసేస్తామన్నమాట మనం నీటిలో నాని పాత్రని కొంచెం తాగ తుడిచేసి ఎండలో పెట్టి ఆరిపోయిన తర్వాత లైట్గా నూనె కనుక అప్లై చేసేస్తే చక్కగా మనం వండుకోవడానికి తయారైపోతుందండి వీరి దగ్గర అయితే ఇంత వాటర్ జగ్ విత్ గ్లాసెస్ ఉన్నాయి ఎంత బాగుందో భలే అందంగా ఉంది చూడండి ఒకవేళ మీకు నచ్చితే జనరల్ తాలింపే వేస్తామండి నేనైతే ఇందులో వెల్లుల్లిపాయలు కూడా వేయనా ఉల్లి వెల్లుల్లి వేసే కూర రెండో వెరైటీ నెక్స్ట్ టైం చేసుకుందాం అది ఇదేంటంటే కమ్మటి ఒక ట్రెడిషనల్ ట్రేస్ట్ కలిగి ఉంటుంది మనం బీరకాయ శనగపప్పు చేస్తాం అలాగే సొరకాయ శనగపప్పు గోంగూర శనగపప్పు చేస్తాం కదా తోటకూర కాడలు శనగపప్పు క్యాబేజీ శనగపప్పు అట్లా చేసుకోవచ్చు ఇదేంటంటే కమ్మటిది విత్ ప్రోటీన్ తోటి కమ్మటి కూర అనమాట నూనె కాగాక ఒక చిన్న స్పూన్ ఆవాలు వేయండి ఆవాలు కొంచెం చీటపటిలాటాక మినపప్పు జీలకర్ర మీరు శనగపప్పు కూడా వేసుకోదలుచుకుంటే వేసుకోవచ్చు కూరలో వేస్తాం కదా అని నేను తాలింపులో వేయట్లేదు అనమాట ఆవాలు పేలుతున్నాయి అంతే సైజులో కాస్త అన్ని మినపప్పు ఒక చిన్న స్పూను మినపప్పు తర్వాత ఒక అర స్పూను రెండు ఎండుమిర్చి ఒక చిటికేడి ఇంగు వేద్దాం రెండు పచ్చిమిర్చి వేద్దాము తర్వాత కొంచెం కరివేపాకు వేసి ఒక చిటికెడి పసుపు నూనెలోనే వేసేయండి వేసాక బీరకాయ ముక్కలు ఇందులో వేసిద్దాం దీంట్లో ఏం చేస్తామంటే మనం నానబెట్టి ఉంచుకున్న శనగపప్పును కూడా ఈ కూరతో పాటు వేసేద్దాం ఒకసారి పైకి కిందకి కడిపేసి మన రుచికి సరిపడా ఉప్పు వేసేద్దాము అంటే మనకి శనగపప్పు ఉడకాలి కదా దీనికి మళ్ళీ నీళ్లు పోస్తే బీరకాయలో నీళ్లు శనగపప్పులో నీళ్లు అన్ని కలిసి తేగుడుగా అయిపోతుంది ఉప్పు కనుక వేస్తే బీరకాయలో ఉన్న వాటర్ వదిలేస్తుంది ఆ తడికి శనగపప్పు చక్కగా ఉడికి మూత పెట్టేద్దాము పది నిమిషాల పాటు దాని ఇష్టానికి దాన్ని వదిలేయాలండి తాపిగా ఉడుకుతుంది దీన్ని ఎంత స్లోగా ఉడకనిస్తే అంత రుచిగా ఉంటుంది శనగపప్పు కూడా ఈ లోపల మెత్తబడుతుంది ముత్తి చూద్దామా మన కూర ఎంత వరకు వచ్చిందో ఇంకా చిన్న ఉంది ఉందండి తడి ఉంది ఇవి ఏంటంటే ఏంటి పెద్దగా మధ్య మధ్యలో కదపాల్సిన పని చూడాల్సిన పని ఏమి ఉండదు మనం గిన్నె మందపాటిది పెట్టామంటే దాని దారి అది తాపీగా అయిపోతుంది ఇది ఇప్పుడు ఈ పాత్ర కాబట్టి ఇది లిడ్ పైన పెట్టాం కదా మనం ఇలా బాగా ఉడకవలసిన పదార్థం ఏదైనా ఉంటే దగ్గరగా ఉండే మూత పెడితే నిశ్శబ్దంగా అయిపోతుంది మనం ఏం చూడక్కర్లేదు నెంబర్ ఆఫ్ టైం కొంచెం పొడిగా కావాలనుకుంటే ఇంకొక నిమిషం ఉంచవచ్చు చూద్దాం మనం మన శనగపప్పు ఎలా ఉందో మెత్తగా ఉడికిపోయింది చూడండి శనగపప్పు చిన్నపిల్లలుంటే ఇలాగే ఉంచేయండి కాదు మనం కొంచెం కారం తినగలం అనుకుంటే శనగపప్పుకి కారం తగిలితే మంచి రుచి వస్తుందండి సరిపడా కారం వేసుకోండి ఇంక ఇందులో కొత్తిమీర వేయము ఉల్లిపాయలు వేయము ఏమీ లేదు దీన్ని ఇలాగే డైరెక్ట్గా సర్వ్ చేసేయండి ఈ పాత్రలో అవటం వల్ల ఇంకా కొంచెం తొందరగా కూడా అయిపోయింది సర్వింగ్ బౌల్లోకి తీసేద్దాము దీన్ని రెడ్గా చేసుకునే ఇంప్రెషన్ ఇంట్రెస్ట్ ఉంటే చేయండి కానీ ఒక మాదిరి కారం వేసి కమ్మగా వడ్డించుకుంటేనే చాలా బాగుంటుందండి కూర ఉడికిపోయి మనం వేసిన నూనె ఇలా మెల్లగా బుడగలు వస్తాం చూడండి ఈ బీరకాయలు వాటిలలో నూనె లేకపోతే చాలా జబ్బుకూర ఫీలింగ్ వస్తుందండి కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుంది ఇలాంటి అంటే మందపాటి పాత్రల్లో వండుకున్నప్పుడు కుత కొత్త తగ్గి అది సెటిల్ అయ్యాక తీసుకుంటే పూర్తి ఉడుకు అంటే మొత్తం కూర చక్కగా సఫల్గా అవుతుంది ఒక పది నిమిషాలు వదిలేసి అప్పుడు వేరే బౌల్లోకి చిప్ చేసుకోండి